చంద్రబాబు ఆర్థిక శాఖ మీద ఇచ్చేటటువంటి శ్వేతపత్రం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి. ఆ శ్వేతపత్రం కోసం ఓ పక్కన మొన్న అనుకుంటే అది కాస్త మళ్ళీ రేపు అసెంబ్లీలోనే పెడతానన్నారు. అయితే ఇప్పటికే ఆయన ఇంటెన్షన్, అది 14 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వివిధ రూపాల్లో అని చెప్పుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన దానికి ఆధారంగా చెప్తున్నది ఏంటంటే 2019 నాటికి చంద్రబాబు గారు గద్దె దిగే నాటికి 2.64 లక్షల కోట్లు అప్పు, నెలవారీ వడ్డీ అప్పుడు 2100 కోట్ల రూపాయలు కట్టేవాళ్ళమని, అదే జగన్ వచ్చిన తర్వాత 2019-24 మధ్యలో అప్పు 14 లక్షల కోట్లు కావడం వల్లనే నెలవారీ వడ్డీ 8,320 కోట్లు అయ్యింది అన్నటువంటిది చెప్పుకొస్తోంది. ఇంకా కాగ్ రిపోర్ట్స్ 2023-24 కాలానికి రావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 78,000 కోట్ల లెక్కలు లేనివి చూపించారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు.